వినాయక చవితిని పురస్కరించుకొని భరోసా హమ్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్లో మట్టి గణపతులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో జర్నలిస్టులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బోనాల మల్లికార్జున మాట్లాడుతూ భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నవరాత్రి వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. విఘ్నేశ్వరుడి దయతో కరోనా తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తిరుమల్, కోశాధికారి సిరిసిల హృషికేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్, జిల్లా నాయకులు రవికిరణ్, విఘ్నేష్, మూల శ్రీనివాస్, వీడియో జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు సతీష్, సంపత్, శేఖర్, రఘు, సదానందం, సుధాకర్ పాల్గొన్నారు. అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరితో ఉండి కరోనా మహమ్మారి తొలగిపోయి గతంలో తిరిగి ఒకప్పటిలాగే అందరూ స్వేచ్ఛగా తిరిగి రోజులు వస్తాయని అందరికీ ఆశీస్సులు వినాయకులు ఉండాలని కోరుకుంటున్నాను. కరీంనగర్లో మట్టి గణపతులను పంపిణీ కార్యక్రమం చేశాము. అందులో ఈరోజు భాగంగా మన రిపోర్టర్లకు, ఎందుకంటే కరోనా సమయంలో రిపోర్టర్లు చాలా దీనస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఏదో కొంచెం కనీసం మట్టి గణపతి పూజించాలి, వాళ్ళు కొంచెం అందించాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడాలనే భాగంగా మట్టి గణపతిని పూజించి మరియు అలాగే వాళ్లకు స్వీట్స్ సంబంధించిన మెటీరియల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది.